అందరికీ నమస్కారమండి ఈ నెలలో ఈ వారము మీకు ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలనుకుంటున్నారా మీ సమస్యలకు మీ ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారాల కోసం వెతుకుతున్నారా అయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తరువాత ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి తద్వారా మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి సమస్యల నుండి కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడేందుకు మేము మీకు పరిష్కారమును కూడా ఇస్తున్నాము కనుక ఈ పరిష్కారంను చేయడం వలన మీకు ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడే అవకాశము మీకు లభిస్తున్నది కావున తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి తద్వారా మీ జీవితంలో మీకు అన్నింట విజయాలే ప్రాప్తిస్తాయి కన్యారాశిలో జన్మించినటువంటి మీకు ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ వరకు మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఈ వారంలో మీరు చూడబోయే అద్భుతములు మీ జీవితంలో ఏర్పడే ఒడిదుడుకుల నుండి బయటపడాలనుకుంటే మేము చెప్పే ఈ చిన్న చిన్న పరిష్కారములు చేయటం వలన మీ జీవితంలో రాబోయేటటువంటి పెద్ద పెద్ద ఒడుగు ఒడిదుడుకుల నుండి బయటపడే అవకాశం ఉన్నది కనుక ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అంతేకాకుండా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునటం చాలా ఉత్తమము కన్యారాశిలో ఉన్నటువంటి మీకు ఈ వారము ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిగే అవకాశము ఉన్నది అంతేకాకుండా మీ కృషికి తగిన ప్రతిఫలము మీ యొక్క ఉన్నతాధికారుల నుండి అంతేకాకుండా మీ యొక్క సహ ఉద్యోగుల నుండి సహాయ సహకారములు అందుతాయి మీరు కనుక ఉద్యోగము అన్వేషణలో ఉంటే మీరు ఈ వారంలో కొన్ని మంచి విషయములు శుభవార్తలు వినే అవకాశం ఉన్నది విద్యార్థులు అయితే కొత్త కోర్సులు తీసుకునే అందుకు ఈ వారము చాలా ఉత్తమం వృత్తి మరియు వ్యాపార రంగంలో కనుక మీరు ఉంటే ఈ వారంలో మీకు విజయాలు లాభాలు వచ్చే అవకాశం ఉన్నది మీ పెట్టుబడికి తిరిగి మీరు లాభాలు పొందే అవకాశం ఉన్నది మీ ఎప్పటి నుండో రానటువంటి మీ బకాయిలు రుణాలు తిరిగి మీకు వచ్చే అవకాశం ఉన్నది మీరు ఒకవేళ ఎవరి దగ్గర నుంచైనా ధనమును అప్పుగా తీసుకొని ఉంటే ఈ వారంలో మీరు మీ రుణముల నుండి బయటపడే అవకాశం ఉన్నది అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండటం వలన సంభాషించటం వలన ఈ వారంలో మీకు చాలా అనూహ్యమైన మార్పులు జరిగే అవకాశం ఉన్నది మీ యొక్క నోరును అదుపులో ఉంచుకొనటం మీ యొక్క కోపమును క్రోధమును కంట్రోల్ చేసుకొనట చాలా ఉత్తమం మనసును ప్రశాంతముగా ఉంచుకొనట చాలా ఉత్తమం బయట తిళ్ళు తినడం తగ్గించితే చాలా ఉత్తమం సమయానికి ఆహారమును భుజించుట చాలా ఉత్తమం బయట ఖర్చులను అదుపు చేసుకొనట చాలా ఉత్తమం కుదిరితే కుటుంబ సభ్యులతో దేవాలయ దర్శనము కూడా ఉత్తమము అని తెలుస్తున్నది తల్లిదండ్రులను గౌరవించడం వారికి సమయాన్ని గేటా కేటాయించడం చాలా ఉత్తమము స్నేహితుల దగ్గర ధనం విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించండి బంధువుల ముందు మీ యొక్క ఆడంబరాలు పోయి మీ యొక్క ధనమును మీ యొక్క వ్యాపార లావాదేవీలను వారి వద్ద ప్రశ్నించకండి కొత్త అవకాశాలు మీకోసము ఎదురు చూస్తున్నాయి మీ యొక్క వ్యాపారంలో వచ్చేటువంటి లాభాలను చూసి మీకు సంఘంలో గౌరవము కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశము కూడా ఉన్నది మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు బయటపడే అవకాశము కూడా ఈ వారంలో ఉన్నది అంతేకాకుండా మీకు రాబోయేటటువంటి చిన్న చిన్న సమస్యల నుండి మీరు బయటపడాలి అనుకుంటే ఈ యొక్క పరిష్కారమును పాటించడం వలన మీకు రాబోయేటటువంటి ఆపదల నుండి ఆర్థిక సమస్యల నుండి బయటపడే అవకాశం ఉన్నది మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయాన్నే లేచి శుభ్రముగా స్నానం చేసి తరువాత విష్ణు స్తోత్రమును పఠించటం చాలా ఉత్తమము కనుక మీరు ఇలా చేయటం వలన మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా మంచి జరిగే అవకాశము ఉన్నది ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇంకా మీరు కనుక రోజు ఇలాగ చేస్తూ ఉంటే మీకు మంచి ఫలితములు ఉంటాయి అలాగే మీకు ఉన్నటువంటి అన్ని ఆర్థిక ఇబ్బందులు కుటుంబపరమైనటువంటి సమస్యల నుండి కూడా మీకు మార్గము సులువుగా దొరుకుతుంది పరిష్కారముని తప్పకుండా చేయవలను కొత్త విషయాలు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మాత్రమే మీకు ఉన్నటువంటి సమస్యలకు దూరం చేసే పరిష్కారము మీకు సకాలంలో అందుతుంది